శుభమాని పొద్దుటే వీధిలో అడుగు పెట్టేసరికి బూర్దికుమ్మకాయ మొహం వేసుకుని వెధవ ముండరు తయారు, వెధవ చెగును వెధ చెగున అని. ఇలాంటి తలచెడ్డ వెధవలు వీధిలోకి అడుగు పెట్టకూడదని గవర్నమెంట్ రూల్ పాస్ చేసినా బాగుండు. పదండి, ఇంకా చూస్తారే పదండి. ఇదిగో ఈ అలంకారం పూర్తయిందా? మీకన్నిటికీ తొందరే. 8:30 లోపు ఇంట్లో దిగాలని ఆ పంతులం ముహూర్తం పెట్టి తెచ్చింది. దేవలాలిగా ఏకి తావు. కర్మ కర్మ ఎక్కేవలేదని దిగి తావు. ఏమైందండి? బందైంది అడు చూచావు. దరిద్ర పొడిచెక్కును. ఇప్పుడు వెళితే వాళ్ళ నువ్వు ఉండమాస్తావు. రా లోపలికి. ఆ తెచ్చిన దాంతో పాటు నువ్వు పది సగమనం చేస్తే ఆవచ్చుగా. ఈ విధికి పేడ వెరగడయ్యేది. కనక మహాలక్ష్మి కాపాడతల్లి. బదండి బదండి శుభం. ఇంకేం శుభం? ఐదారు శుభం. ఏమయ్యా పెళ్ళాం తెచ్చిన వ్యధం ఉండడివి ఇంట్లో పడి ఆడవక వీధిని పడి ఆడవడు ఎందుకు? ఈ కాలనీకి ఏళ్ళ నర్సింహ దాపరించాడు. సీతారాధ అనుకుంటూ ఇంట్లోకి ఆలక్ష్యం చేసుకోగల విధులు పడ్డం దీనికి. ఏముంది, వయసు బింకం ఉందిగా. ఏ డొంకలోనో రంకు సాగిద్దామని బయలుదేరి ఉంటాడు. ఇంతోటి సినిమాకి వాళ్ళు పోస్ట్ ఎందుకని బ్యాక్ తిరగండి. ఆగండి. మీరు మగవాళ్ళ పదవాళ్ళ, పశువుల శిశువుల, పురుషుల పురుగుల. మీరు మగవాళ్ళ ఉండి సాటి మగాణ్ణి వీటల్లాంటి సూటిపోటి బాటలతో చోట్లు పొడుస్తారా? పొడుస్తారా? అతని భార్య చనిపోవడం అతని తప్ప? తప్ప. వెదవ ముండడు ఆవిడ అతని తప్ప? తప్ప. రేపు మీ పిల్లలు కూడా చస్తే మీ పరిస్థితి కూడా ఇదేనని తెలుసుకోండి. తెలుసుకోండి. నీ మెళ్ళో తాళి, ఇంట్లో ఆలి లేదనేక వీళ్ళు నిన్ను అన్ని మాట్లాడింది. ఈ క్షణం నుంచి నీకు అవన్నీ ఉంటాయి. ఉంటాయి. వద్దు పారు, వద్దు. భారత పురుషుడికి ఒకే తాళి ఒకే ఆలి అన్నారు. అదిగాక నువ్వు చేస్తున్న ఈ త్యాగాన్ని తట్టుకునే శక్తి నా ఈ తొక్కలో గుండెకి లేదు పారు. ఈ తొక్కలో గుండెకి లేదు పారు. లేదు పారు. లేదు. ఆపండి మీ తొక్కలో కబుర్లు. వంచు తల చదవండి మంత్రాలు. ఇప్పుడే సత్యభామాయణ మహా ఓం పద్మావతి అమ్మగారు మీరు ఎక్కడికో వెళ్ళిపోయారు. ఇప్పుడు చెప్పండి రా, వీడు పుణ్యపురుషుడా కాదా? కాదా. దీర్ఘ సుమంగుడా కాదా? కాదా. నిత్య సుమంగుడా కాదా? కాదా. అది అది పద. నీకు తోడుగా, నీ పిల్లలకు నీడగా, కొండంత అండగా నేనుంటాను. నేనుంటాను. పద పద. నేను చాలా డిసిప్లైన్ మనిషిని. నా దగ్గర పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే లాఠీ చార్జ్ చేసి జైల్లో దోసేస్తాను. ఇప్పుడు నేను అటెండెన్స్ పిలుస్తాను, వరుసగా పలకండి. నెంబర్ వన్. అదే ఏం లేదు ఏంట్రా ఏ ప్రెస్ గార్డ్ ప్రజెంట్ సార్ అనాలి. అండర్స్టాండ్? నెంబర్ టూ. ఓకేనా? పొరని ముఖం మండ ఉన్న పొత్తుల అరుతే. నెంబర్ త్రీ. వస్తున్నాను వస్తున్నాను వస్తున్నాను. ఆర్నీకుంటూ పగలా, ఇది ఒరిమడి అనుకున్నావా బడి అనుకున్నావరా? నెంబర్ ఫోర్. ఓయేంట్రా ఓయి, నువ్వేమన్నా నా పెళ్ళాడివా? నిద్ర మత్తు వేస్తావా? నెంబర్ ఫైవ్. వంకాయ్. ఊరి కోతి వేదవా? వచ్చాను సార్ అనాలిరా. యా. నెంబర్ సిక్స్. క్యాబే. క్యాబ్ దేయా? దే ఏంట్రా బేవర్ చదవా. ఇంకా నయం పద్మాసం లేదు. చిడతలు వాయిస్తావేట్రా, ఉడతలు పట్టే నాయాల. నీ పేరేంట్రా? నా పేరా బోసుడికే. పేరు అడిగితే బోసుడికి అని తిడతావురా? రే
నా పేరు బోసండి, ఇంటి పేరు డీకే అండి. రెండు కలిపితే బోసడికే కదటండి. ఓరి చవట, బోసడిక కాదురా, డీకే బోస్ అని చెప్పాలి. నెంబర్ సెవెన్ తొక్కలే తొక్క, నీక తలే తొక్క టికెట్ గా. ఆడు బయట బచ్చాలు ఆడుకుంటున్నాడండి. ఇప్పుడు బచ్చాలేంటి రాళ్ళు, ఉచ్చా విధవకి ఉచ్చలు లేచిపోతాయి, వెంటనే రమ్మని విధమని. అరే పండు, ఈ తక్కువ మేస్టర్ నేను రమ్మంటున్నారా? ఈ వంకతో నువ్వు పారిపోతావునా? చంపుతా కుదా. అందుకే నేను స్కూల్కి రానన్నారు. మేస్టర్ అండి. ఏంటి ప్రమాణ పూర్తిగా చెప్తున్నారండి, అర్జెంట్ అండి. కుదా, ఇక్కడే కూర్చోబెట్టారండి. పిచ్చి పిచ్చి వయసులు వేస్తే నరుకుతా కుదా. అందుకే నేను స్కూల్కి రానన్నారు. ఎస్ మేడం. మేడమా, ఇక నయం మాడా లేదు. ఏం తల్లి, నీ కంటికి నేను మేడంలా కనిపిస్తున్నానా? నెంబర్ టెన్ నాకు సిగ్గు బాబు. అటెండెన్స్ పెరగటానికి సిగ్గు అంటే మా అమ్మ. నెంబర్ లెవెన్ పాండి. అవ్వా, చీపోండి అంటే మొగుండన్నట్టు. నెంబర్ తో పిలిస్తే నాకు అదోలా ఉంటుందండి. నువ్వు అలా మెలకలు చూస్తుంటే నాకేదో అయ్యేలా ఉంది. కుదా. నెంబర్ ట్వెల్వ్ మా నాన్నగారు మగాళ్ళతోటి మాట్లాడొద్దని చెప్పారు. మగాళ్ళతో మాట్లాడకూడదన్నారు కానీ ఊకలో ఈకలు అంటాడు. ఈయనతో మాట్లాడచ్చు. ఊకలో ఈక అంటే నేను మగాళ్ళలాగా అవ్వబడట్లేదా? రే ఎడ్డగాడిగా చంపేస్తాడు కుదా. నెంబర్ థర్టీన్ సరళక్క, నిన్ను మేస్టర్ పిలుస్తున్నారే. నేనే ఆ కులికేమిటే బాబు. ఇంకే అటెండెన్స్ ఆఫ్ చేద్దాం. ఉప్పు కప్పు రంబు పద్యం చెప్పండి. ఏయ్ పాపా, నువ్వు చెప్పమ్మా. నాకు ఈ మధ్య పద్యం చదవడం అస్సలు కుదరటం లేదండి. మొన్న తొలాటి సినిమాకి, నిన్న సెకండ్ షో సినిమాకి వెళ్ళానండి. ఇవాళ మిడ్ నైట్ షోకి వెళ్ళు, ఎవడో ఎత్తుకుపోతాడు, శని వదిలిపోతాయి. రే దృపాల, నువ్వు చెప్పరా. యు మీన్ మీ? నువ్వేరా వెత్తవా చెప్పా. యా ఒక్క ప్రామ్ నక్ పోయిక్ నాట్ ఓకే. చూడ్ చూడ్ రుచుల్ టేస్ట్ వ్యా దట్స్ ఆల్. తెలుగు ఇంగ్లీష్ కలిపి చెప్తా వింటారా వెత్తవా? టేస్ట్ గీస్తాను అంటే మొఖం పేస్ట్ అయిపోతాయి. రే నువ్వు చెప్పు. అలాగేనండి, బెసుగ్గా చెప్తానండి. ఉప్పు కప్పు రంబు ఒక పోలిక నుండు చూడు చూడలతో జాడవేరే. మేమేమే కొబ్బరి అడిపెట్టి అటుపల్లి ఇటు పెట్టి రెండు పల్ల చేతులు పెట్టి కాళ్ళకి దండం పెట్టుకో. రే కట్ట కట్టాలో దోసేస్తాను కాంత్రి వేదవా. నేను నీ కాళ్ళకు దండం పెట్టాలరా? పోయి నీ బాబుతో కలిసి పెళ్లిళ్ళు చేసుకొస్తుంటా. కుదా నువ్వు చెప్పు పాప. ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడవేరు. పురుష్ అప్పుడు సిగ్గేస్తుంది బాబు. పురుష్ అబ్బా, పురుష్ అమ్మా, పురుష్ ఇక చెప్పలేను బాబు. ఏమిటి తల్లి, పురుష్ పురుష్ అని చెక్కల గురించి చెప్తున్నావు? పురుషులు వీక్లీ చూడ పట్టుకుంది ఏమిటి? నేను అంత చెప్పి అర్జెంటుగా పెళ్లి చేసామని చెప్తానమ్మా. కుదా నువ్వు చెప్పరా. ఉప్పు కప్పు రంబు, ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడ వేరయ్యా. పురుషులందు పుణ్య పురుషులు లేరయ్యా. ఇది స్కూల్ అనుకున్నారా, డ్రామా హాల్ అనుకున్నారా? ఇక పది ముద్ర ఒరే బొత్తు డబ్బి చేతమైన ముద్ద చెప్పరా. చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారు మొలతాడు. అండి మొలతాడు బంగారందేనండి? కాదు ఇత్తడిది. ఏం తాకటించుకుంటావా? ఎద్దవకన ఏదైతే నీకెందుకు రా తవటన్నర తోట. రూపాయలు నువ్వు చెప్పరా. చేతన్మో చెంగల్ పూదాన్ ఓకే, గోల్డెన్ మొలతాడ్ వాట్ నెక్స్ట్ మెకన్నాస్ గోల్డ్ తట్టాలు గోల్డెన్ మొలతాడంటే వింటరా నీ ముఖం మంట కూర్చోరా. రే నల్లడెక్కరా రే నువ్వు చెప్పు. ఈ అమ్మ అందుకే ఈ స్కూల్కి రాను తక్కువది. నోరు మూసుకొని చెప్పు. సరే ఒరే నువ్వు కూడా లేరా ప్లీజ్ కాస్కో. చేత వెన్న ముద్ద చెంగల్ పూదండ బంగారు మొలతాడు పట్టు దాటి అంతవరకే వచ్చు. నోరు మూసుకొని కూర్చోండి. రే అటెండెన్స్ చెప్పడం రాదు, పద్యాలు రావు. రే కనీసం అంకెలండి. నేను చెప్తానండి అచ్చారండి, నాకు వచ్చండి చెప్పు. మూడు ఆరు తొమ్మిది పన్నెండు. మూడు ఆరు తొమ్మిది పన్నెండు ఏమిటి? మా గడియారలు అవే ఉన్నాయండి. ఓహో, నీవి గడియార లెక్కల తల్లి. కుదా నువ్వు చెప్పవే. నేనే అండి. హే
my master. Hey, all right. We are my no killing. Hey, brave, come on. Hey, brave. Ente, what are you doing? What are you doing? Ente, sarjaza undandi. Meer gilutunna kuda alage undi. Master andi, nakemo pulluga ankle vachindi cheppanandi. Cheppu. నాకు ముందేమో బాగా జ్ఞాపండి ఒకటండి ఒక తర్వాత అంటే రెండండి రెండే కదండి మీరు అలాగుండండి దగ్గర రాకండి రెండు తర్వాత మూడేమో అని కొంచెం అనుమానంగా ఉందండి మూడే కదండి అమ్మయ్య సెకండ్ అంకెలు వచ్చేస్తున్నాయో మూడు తర్వాత ఎంతరా నోర్మి నాకు తెలియదేంటి ఆరేం కాదు మూడు తర్వాత వెంటనే ఎనిమిదే కదండి మేటారు మూడు తర్వాత ఎనిమిదా చక్కతా ఒరే రెండు రెండు కలిపేస్తారా ఎందుకు కలపాలండి మాకేం పనిపాట లేదటండి ఏం చేయలే కానీ కలిపి చెప్పు కలిపేయాలండి పుంజుడు పుంజుడేమిట్రా నాలుగని చెప్పలేవు తెలిస్తే నువ్వే చెప్పచ్చుగా చేస్తారండి వీడు హిందీలో తెగ తిడుతున్నాడండి అబ్బా అంత హిందీ వచ్చేట్రా నీకు అయితే ఇక్కడికి రండి అనడానికి హిందీలో ఏమన్నా చెప్పరా హిందీలో మీరు ఇలా రండి అనడానికండి ఇది రాయే అనాలండి పర్వాలేదే అక్కడికి వెళ్ళండి అంటానికి ఏమనాలి మీరు అక్కడికి వెళ్ళండి అనడానికండి ఏముందండి నేను అక్కడికి వెళ్ళిపోయి ఇది రాయే అంటానండి ఒరి నీ తెలివితేటలు మండా ఈత రాయే అన్నమాట ఒక్కటే వచ్చిన మాట నీకు అయితే మరి ఆ పిల్లనేమని తిట్టావు ఏం తిడతాం ఇది రాయే అని తిట్టాం వారిని ప్రాణాలు తోడేస్తున్నారు కదరా కూర్చో రే కనీసం గుణింతాలనే ఉత్తరం ఎవరికైనా నేను చెప్పనండి చెప్పండి లంపకాయ రెండు దిగ్గొట్టాలేంట్రా బాబు వెరైటీగా గుణితే చెప్పనండి చెప్పు నువ్వు ఒక్కడే తగలంటావుగా అంతే అంతే అదే బై నీకు పాటలు పాడడం వచ్చా వచ్చింది ఏది ఒక పాట పాడు వాషింగ్ పౌడర్ నిర్మా వాషింగ్ పౌడర్ నిర్మా పాలల్లోనే తెలుపు నిర్మాతో వచ్చింది అందరూ పొగిడే నిర్మా వాషింగ్ పౌడర్ నిర్మా వాషింగ్ పౌడర్ నిర్మా నిర్మా తిరింగ్ వావ్ వాట్ ఎ వండర్ఫుల్ స్టోన్ నాకు ఇంకో పాట కూడా వచ్చు ఆరోగ్యానికి రక్ష ఇస్తుంది లైఫ్ బాయ్ ఎక్కడ ఉందో ఆరోగ్యము అక్కడ ఉంది ఇంకో పాట కూడా ఇంక తాను మరి కట్నకానుకలు ఏమి ఇద్దాం అనుకుంటున్నారు ఆవిడే బతుకుంటే మీరు అడిగింది చేతిలో పెట్టుండేవాళ్ళం ఇప్పుడు ఆరతి పిల్లని సంసారం అయిపోయింది అయితే తూతూ మంత్రం పెళ్లి చేసేస్తారా ఏమిటి పొత్తిలో పత్తి అదే మాట మామగారు వాడి పేరు మీద బ్యాంక్ లో ఉందంత అమ్మాయిదేగా మరి నగలు అవి ఓ బంగారం అవుతాడు పిండి చెంబు ఇత్తడి పళ్ళం ఓ హెచ్చంపి వాచ్ అంతేనా కాపురానికి పంపేటప్పుడు స్టీల్ సామాన్లు ఓ ఉషా కుట్టు మిషను కరెంటు ఇస్త్రీ పెట్టే ఓ మరత మంచం రెండు దాడిలు ఆవకాయ పచ్చడి ఓ డబ్బాడు ఊరపిరపకాయలు ఓ డబ్బాడు వడియాలు పంపిస్తామండి మరి మా వారికి మగపడుచు లాంచినాలు అర్ధనూట పదహారులు రెండు ప్యాంట్లు రెండు చొక్కాలు రెండు లోచెడ్డీలు రెండు దెబ్బల పన్నీళ్లు ఓ కరింపీడి కట్ట రెండు అక్కిపెట్టిలు ఇక చాలు థ్యాంక్స్